రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి ఘటనలకు టీడీపీపై అక్రమ కేసులు పెట్టడానికి పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. మొదటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులు పత్రికా సమావేశం పెట్టి మీడియాని బెదిరింపులకు గురి చేసిందన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ముగ్గురు మంత్రులు పత్రికా సమావేశం పెట్టి మీడియాని బెదిరించడం, మేము చెప్పినయే ప్రసారం చేయాలని చెప్పడం, తర్వాత రెండు ఛానల్స్ని పూర్తిగా నిషేధించడం, ప్రసారాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆబుదలు చేయించడం, ఇదంతా కూడా ఒక కక్ష సాధింపుతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా మరి ఆయన ప్రమాణం చేసినప్పుడే ఆయన మాట్లాడినటువంటి మాటలు. మరి ఇదైతే ఉద్యమాన్ని ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారనే నెపంతో మీడియా సోదరుల మీద మరి నిర్భయ చట్టం కింద కేసులు బుక్ చేయించడం అంటే అసలు ఎక్కడికి వెళ్తా ఉంది ఈ ప్రజాస్వామ్యం? ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియాని తన చెప్పు చేతల్లో తెచ్చుకోవడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉపయోగిస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. మరి మందడంలో స్కూల్ పిల్లలు స్కూల్స్లో పోలీసులను పెట్టి విద్యార్థుల్ని బయటపెట్టి వాళ్ళు చెట్ల కింద చదువుకునే పరిస్థితి కల్పిస్తూ ఉంటే చివరికి వాళ్ళు బట్టలు కూడా ఉతుక్కుని బయట ఆరేసుకుంటున్నటువంటి దృశ్యాల్ని మీడియా సోదరులు ఆ ఫోటోలు తీస్తే దాన్ని అక్రమంగా ఒక మహిళా కానిస్టేబుల్ చేత కేసు పెట్టించి నిర్భయ కింద విలేకరుల మీద వాళ్ళు తీసినటువంటి ఎవరైతే యాక్టివ్గా ఫోటోలు తీసి పెట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఇది ఈ ప్రభుత్వానికి చెల్లుతోంది. మరి మొన్న కూడా చూసాం అసెంబ్లీ సమావేశాల్లో ప్రసారాలు కానీ మరి కౌన్సిల్లో మొన్న జరుగుతున్నటువంటి సమావేశాన్ని మొత్తం కూడా కట్ చేశారు, బయటికి తెలియకుండా చేశారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన స్వార్థం కోసం మీడియాని తన చెప్పు చేతల్లో పెట్టుకోవడం కోసం ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాజధాని ప్రాంతంలో నిన్న జరిగినటువంటి అక్రమ కేసులు బనాయించడం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే ముగ్గురు మంత్రులు పత్రికా